చిన్నతనం నుంచే విద్యార్థులు సివిల్స్ వైపు దృష్టి సారించేలా తల్లిదండ్రులు ప్రేరేపించాలని విశాఖ రూరల్ ఎస్పీ బి కృష్ణారావు కోరారు. విశాఖలో శనివారం తక్షశిల ఐఏఎస్ అకాడమీ రెండవ బ్రాంచ్ను ఆసిల్మెట్టలో ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొని మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ఆరేళ్లలో తక్షశిల నుంచి ఆల్ ఇండియా సివిల్స్లో 12 మంది విద్యార్థులు ఎంపికయ్యారన్నారు. తక్షశిల ఐఏఎస్ అకాడమీ మంచి ర్యాంకులు అందించే ఇన్స్టిట్యూట్గా పేరుగాంచిందని, అన్ని రంగాల్లో ప్రాముఖ్యత ఉన్న విశాఖలో కూడా సివిల్స్ ఎగ్జామ్స్కు మెరుగైన శిక్షణను అందించేలా సంస్థ ప్రారంభించడం సంతోషమన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సివిల్ సర్వీస్లో కూడా మంచి ర్యాంకులు సాధించి విశాఖకు మరింత మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు. అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ బిఎస్ఎన్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులు కలిగిన మెరిట్ విద్యార్థులకు ఐఏఎస్లో ఉచితంగా శిక్షణ అందిస్తామని తెలిపారు. 16 నుంచి 21 ఏళ్ల గ్రాడ్యుయేట్ వయసులో ప్రభుత్వ ఉద్యోగాలు అర్హత సాధించే విధంగా తయారు కావాలన్నారు. దీనికోసం తమ సంస్థన ఆది నుంచి ఐఏఎస్ ఐపీఎస్ వంటి ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత సాధించే విధంగా రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ టాప్ మోస్ట్ అధ్యాపకులతో శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఎస్ఆర్టీబీకే కాలేజ్ డిగ్రీ కళాశాల చైర్మన్ టి బలరామకృష్ణ పాల్గొన్నారు. సో ఎక్స్టెండ్ మై హార్టీ వెల్కమ్ టు ద న్యూ గ్రూప్ దట్ ఈస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ఇట్స్ రూట్స్ ఇన్ వైజాగ్. సో ఐ విష్ ద యంగ్ ఎంటర్ప్రినర్ అ వెరీ గుడ్ సక్సెస్ అండ్ దేర్ బై హెల్పింగ్ అలాట్ మెనీ స్టూడెంట్స్ ఇన్ వైజాగ్ అండ్ నియర్ బై అరౌండ్ ఏరియాస్. ఈ మధ్యకాలంలో సివిల్స్ పైన చాలా హెవీ కాంపిటీషన్ ఎప్పటి నుంచో కూడా ఉన్నది, బట్ అదర్వైజ్ హైదరాబాద్ అండ్ ఢిల్లీ ఆర్ కన్సిడర్డ్ టు బి ది మెయిన్స్ థ్రైవింగ్ సెంటర్స్. ఎక్కడ బాగా కోచింగ్ అయినా వెళ్ళాలంటే కూడా హైదరాబాద్ ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, బట్ వైజాగ్లో కూడా ఒక మంచి ఇన్స్టిట్యూషన్ పెట్టి ఇక్కడ కూడా ఒక మంచి ఫ్యాకల్టీని అందరినీ కూడా హీ షుడ్ బి ఏబుల్ టు అరేంజ్ అండ్ గివ్ వెరీ గుడ్ కోచింగ్ సో దాట్ పీపుల్ కెన్ అఫోర్డ్ అండ్ అవేల్ దిస్ పర్టిక్యులర్ ఆపర్చునిటీ అండ్ క్లియర్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విత్ ఈజ్. సో ఐ విష్ ది ఎంటైర్ గ్రూప్ వెరీ గుడ్ సక్సెస్ ఇన్ ది ఫోర్త్ కమింగ్ టైమ్స్ అండ్ ఐ విష్ ఆల్ ద స్టూడెంట్స్ ఆల్సో టు అవేల్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. తక్షశిల ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్ విజయవాడ అండ్ నౌ సెకండ్ బ్రాంచ్ ఇన్ వైజాగ్ విశాఖపట్నం. లాస్ట్ 6 ఇయర్స్ బట్టి వీఆర్ వర్కింగ్ హార్డ్ ఇన్ ద బోత్ తెలుగు స్టేట్స్ టు గెట్ మోర్ తెలుగు ర్యాంక్స్, మోర్ ఆల్ ఇండియా ర్యాంక్స్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్. లాస్ట్ 6 ఇయర్స్లో వీ హ్యావ్ ఆల్రెడీ 12 ర్యాంక్స్ ఆల్ ఇండియా ర్యాంక్స్ వచ్చాయి. అలాగే వైజాగ్ నుంచి కూడా ఇంకా బెటర్ సక్సెస్ రావడానికి, ఇక్కడ ఆస్పిరెంట్స్కి హెల్ప్ అవ్వడానికి, ఎస్పెషల్లీ నార్థన్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర నుంచి చాలామందికి ఈ అవకాశాన్ని తక్షశిల ఐఏఎస్ అకాడమీ ద్వారా అందించాలి. అలాగే మాకున్న డైరెక్టర్స్ కావచ్చు, రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్, ఒక గ్రూప్ ఆఫ్ 14 ప్యానల్ మెంబర్స్ ఉన్నారు, దోస్ హు గైడ్ ది ఆస్పిరెంట్స్ అండ్ మోటివేట్ దెమ్. అండ్ అలాగే తక్షశిల ఏపీ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసిన విద్యోన్నతి స్కీమ్లో ఆల్ ఇండియాలో 20 ఇన్స్టిట్యూట్స్లో వీఆర్ ద ఓన్లీ ఇన్స్టిట్యూషన్ సెలెక్టెడ్ ఫర్ విద్యోన్నతి స్కీమ్ బేస్డ్ ఆన్ అవర్ స్టాండర్డ్స్. అలాగే లాస్ట్ 12 ర్యాంక్స్ కావచ్చు, అలాగే వీ హ్యావ్ రిసీవ్ టైమ్స్ ఎక్సలెన్సీ అవార్డ్ యాజ్ బెస్ట్ ఐఏఎస్ అకాడమీ. సో వీ లుక్ ఫార్వర్డ్ టు కంటిన్యూ ద సేమ్ స్పిరిట్ విత్ ఆర్ రిసోర్స్ పర్సన్స్ హూ హ్యావ్ వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ ఫర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. అలాగే దోస్ హూ హ్యావ్ రిటైర్డ్ ఫ్రమ్ ఐఏఎస్ ఐపీఎస్ అండ్ సర్వీస్, ఈ సర్వీస్ నుంచి రిటైర్ అయిన బ్యూరోక్రట్స్ కావచ్చు, వీళ్ళందరూ అకాడమీలో స్టూడెంట్స్కి మేజర్ రిసోర్స్ పర్సన్స్గా వీళ్ళని సక్సెస్ వైపు నడిపించడానికి హెల్ప్ అవుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను. అలాగే వీఆర్ ఆల్సో డూయింగ్ బెస్ట్ ఇన్ 60 ఇయర్స్ బ్యాక్ వైజాగ్కి వచ్చాను, 1960లో వచ్చాను. అప్పుడు వైజాగ్ పాపులేషన్ ఓన్లీ 1 ల్యాక్. ఇన్ ది 60 ఇయర్స్ వైజాగ్ పాపులేషన్ గ్రోన్ టు 30 ల్యాక్స్, మోర్ దాన్ 30 ల్యాక్స్. చాలా ఫినామినల్ డెవలప్మెంట్ అయింది. దాదాపు అన్ని రంగాల్లో కూడా వైజాగ్ చాలా ప్రాముఖ్యత ఉంది, ముఖ్యంగా విద్యా రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, అలాగే టూరిజంలో కానీ, అలాగే ఇండస్ట్రియల్గా కానీ బాగా డెవలప్ అయింది వైజాగ్ సిటీ. నా కళ్ళ ముందరే డెవలప్ అయింది. కానీ ఇక్కడ ఒక గ్యాప్ ఏంటంటే, ఒక లోటు ఏంటంటే, మంచి ఐఏఎస్ ఐపీఎస్ సివిల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ లేదు ఇక్కడ. దాదాపు 10 సంవత్సరాల నుండి నేను కూడా చాలా సార్లు అనుకున్నాను ఇక్కడ మంచి ఇన్స్టిట్యూట్ ఉంటే బాగుంటుంది, పిల్లలందరూ ఢిల్లీ హైదరాబాద్ ఒకటి వెళ్తున్నారు, ఇక్కడ కూడా డెవలప్ అయితే బాగుంటుందనే
అనుకుంటూ ఉండేవాడిని. ఆ గ్యాప్ బహుశా తక్షశిల అకాడమీ వాళ్ళు గ్యారంటీగా ఆ గ్యాప్ని పూర్తి చేస్తారనుకుంటున్నాను. ఎలా అయినా వాళ్ళకి 6 సంవత్సరాల అనుభవం ఉంది, అనుభవంతో ఇంకా ఎక్కువ కృషి చేసి మన వైజాగ్ సిటీలో కూడా మంచి ట్రైనింగు బాగా ఉత్తమోత్తమైన టీచర్స్తో ట్రైనర్స్తో ఇచ్చి ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ కూడా సక్సెస్ చేయాలని అవ్వాలని నేను బాగా కోరుకుంటున్నాను. తర్వాత ఇంకో విశేషం ఏంటంటే తక్షశిల అకాడమీ వాళ్ళు ఎస్ఆర్ టీబీకే కాలేజ్ మా కాలేజీతో టైఅప్ కూడా ఉంది. సో అవర్ కాంబినేషన్ విల్ ప్రూవ్ టు బి మోర్ సక్సెస్ఫుల్ ఇన్ ఫ్యూచర్.